నమస్తే, బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. గూడూరు నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ కుట్రలతో నిలిచిపోయిన దుగరాజపట్నం పోర్టును నిర్మించి తీరుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు పట్టణంలో రోడ్డు షో నిర్వహించిన అనంతరం టవర్ క్లాక్ సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు రోడ్డు షోకు ప్రజలు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను సోమశిలకు తీసుకొచ్చి అక్కడి నుండి గూడూరుకు తాగునీటిని తీసుకొస్తానని స్పష్టం చేశారు. అలాగే దుగరాజపట్నం పోర్టును నిర్మించి తీరుతానని తెలియజేశారు. స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను తీర్చడమే కాకుండా అదనపు వసతులు కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తుందని, తెలుగు ప్రజలను అవమానించి పంపిన కేసీఆర్ కనుసన్నల్లోని పార్టీ మనకు అవసరం లేదని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాగుంట కుటుంబానికి మంచి పేరు ఉందని, అలాంటి కుటుంబంలోని వ్యక్తి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలోకి వెళ్లారని, వారి పరువు ఏం కావాలని ప్రశ్నించారు. అలాగే ఆదాలపై కూడా పలు విమర్శలకు దిగారు. ఈ ప్రచార కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి, గూడూరు అసెంబ్లీ అభ్యర్థి పాసెన్ సునీల్ కుమార్, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పనబాక కృష్ణయ్య, స్థానిక నేతలు పాల్గొన్నారు. మొత్తం ప్రక్షాళన చేసి నీటి పారుదల వ్యవస్థలో మార్పు తెచ్చింది ఎందుకు వచ్చి చూడమని చెప్పి తెలియజేస్తున్నా. మీరు ఎప్పుడన్నా మీకు పసుపు కుంకుమ అంటే, పసుపు కుంకుమ చెరిపేసి తెలుసు కడపడ, కానీ పసుపు కుంకుమ అంటే అర్థం తెలుసా మీకు అని చెప్పేసి అడుగుతా ఉండ. ఈరోజు అక్కడ నాయనమ్మో లేకపోతే అమ్మమ్మో తాత ఉంటే వాళ్ళకి 2000 రూపాయలు. ఈయన ఈ వైసీపీ నాయకులు వస్తారు రేపు ఎలక్షన్ ముందు రోజు రాత్రి వస్తారు, 1000 2000 చేతులు తడిపేసి వెళ్ళిపోతారు 5 సంవత్సరాలకు ఒకసారి. కానీ ప్రతి నెల 2000, సంవత్సరానికి 24000, 5 సంవత్సరాలకు 120000 ఇచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనవి చేస్తున్నారు. ఈనాడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంచుమించు మీ నియోజకవర్గం గూడూరు నియోజకవర్గంలో 35000 మందికి 7,50,00,000 టంచన్గా ప్రతి నెల 1వ తేదీ పంచిపెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి అడుగుతున్నా. అవునవును చెప్పినారు, వాళ్ళు చెప్పారు నవరత్నాలు, మేము చెప్తే మీరు కాపీ అని. మిమ్మల్ని కాపీ కొట్టాలంటే చంద్రబాబు నాయుడు వల్ల కాదు, ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండాలా, 12 కేసులు 31 కేసుల్లో ఇరుక్కోవాలంటే మా వల్ల కాదు, మిమ్మల్ని చూసి కాపీ కొట్టాలంటే మా వల్ల కాదు. ఈరోజు మిమ్మల్ని చూసి కాపీలు కొట్టుకోండి, చూసుకోండి. సర్వేపల్లి ఎమ్మెల్యే మీద 7 కేసులు, కావలి ఎమ్మెల్యే మీద 8 కేసులు, నెల్లూరు ఎమ్మెల్యే మీద 8 కేసులు, రూరల్ ఎమ్మెల్యే మీద 8 కేసులు. ఎవరైతే ఆయన గురువుకు తగ్గ శిష్యులు ఇక్కడ దొరుకున్నారు నెల్లూరు జిల్లాలో, వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి మీద 31 కేసులు ఉంటే మా మీద ఎందుకు ఉండకూడదు అని చెప్పి అడుగుతున్నారు. ఉంటే ఏమి అంటున్నారు? ఇటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే వీళ్ళు నేను అడుగుతున్నా, ఈరోజు 2,70,000 మంది 2,70,00,000 మంది ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపల ఉండే ప్రతి ఒక్కరి జీవితాన్ని బీమా చేసిన మొగోడు చంద్రబాబు నాయుడు గారు. మన ఎమ్మెల్యే మన సునీల్ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది. 2 రోజుల క్రితం మనం నామినేషన్ కార్యక్రమంలో ఇక్కడ మీరు చూపినటువంటి ఉత్సాహం నిజంగా మునిపెన్నడు ఈ గూడూరులో ఇంత భారీ ఎత్తున నామినేషన్ వేసినటువంటి పరిస్థితి లేదు. ఈ నామినేషన్ సహకరించినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ముందుకు
పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేసే లక్ష్మి పనపాక లక్ష్మి గారు వస్తున్నారు. అలాగే మీ శాసనసభ్యుడిగా మీ అందరి దయ వల్ల ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మళ్ళీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తూ మీ ముందుకు వస్తున్న సునీల్ కుమారి పక్కన్నాడు. మీ అందరికీ తెలుసు, మనం స్థానికులం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే మున్సిపల్ చైర్మన్ అయినాను, ఇక్కడే కాలేజీ చైర్మన్ అయినాను, ఇక్కడే ఎమ్మెల్యేగా గెలిచాను. గెలిచినప్పటి నుంచే ప్రతి ఊరిలో పర్యటిస్తూ పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పేదవాళ్ళే నాకు ముఖ్యం, పేదవాడు ఎవరు వచ్చినా సరే కళ్ళు మూసుకొని సంతకం పెట్టేవాడిని పార్టీలకు అతీతంగా. తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో 2,400 కోట్లు అభివృద్ధి కార్య సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ఈరోజు గూడూరులో పంబలేరు బ్రిడ్జి 18 కోట్లకు శాంక్షన్ చేసి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ద్వారా ఫౌండేషన్ ఇచ్చుకున్నాం. కొండేపు పోవాలి, టాయిలెట్ అయితే రాలేమన్నా కాదు, ఒక 5 నిమిషాలు మీకు కనపడిపోవాలని నేను ఇక్కడికి వచ్చాను. మీ మీద ఉండే అభిమానంతో నేను ఇక్కడికి వచ్చానని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. తమ్ముళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారా ఎన్నికలకి? అన్నలు తమ్ముళ్ళు ఆడబిడ్డలు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రభుత్వం పైన ఆనందంగా ఉన్నారా లేదా? మీరు మీకు న్యాయం జరిగిందా లేదా? న్యాయం జరిగిందని తీరు పైకెత్తండి. ఈరోజు గూడూరు సభలో విజ్ఞప్తి చేస్తున్నా, 200 రూపాయలు 2,000 రూపాయలు చేశాం పేదవాళ్ళ పింఛన్లని, 10 సార్లు పెంచాను. అది ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళ పట్ల ఉండే ప్రేమని మీ అందరికి తెలియజేస్తున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నాం, 2,000 రూపాయలు రాబోయే రోజుల్లో 3,000 రూపాయలు చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అన్నదాత సుఖీభవిచ్చాం, ఇంకో పక్క పసుపు కుంకుమ మా ఆడబిడ్డలకు ఇస్తానే ఉంటారు. మీ సౌభాగ్యం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతవరకు మా ఆడబిడ్డల్ని మా చెల్లెల్ని ఆదుకుంటాను. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాను, అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే హెలికాప్టర్ వస్తాను చూశాను. ప్రతి ఒక్క ఊరికి సిమెంట్ రోడ్డు తమ్ముళ్ళు వడ్డాల మారిగా ఉన్నాయి, నెక్లెస్ మారిగా ఉన్నాయి, మరుగుదొడ్లు పరిశుభ్రంగా వచ్చాయి, అన్ని చేశాను. మళ్ళీ మీకు ఆమె ఇస్తున్నా, సోమశిలక నీళ్లు, గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకొచ్చి సోమశిలకెత్తి ఈ ప్రాంతాన్ని శశిశ్యామలం చేస్తాం. ఫేజ్ 1 అప్పుడే ప్రారంభమైంది, నాగార్ సార్ రైట్ మెయిన్ కెనాల్కి వస్తుంది. ఫేజ్ 2 సోమశిలక నీళ్ళు తీసుకొస్తాం. నేను అడుగుతున్నా, ఎప్పుడున్న చరిత్రలో మీరు ఊహించారా ఈ పనులని? ఇంకో పక్క తిరుపతి, చెన్నై, నెల్లూరు ట్రై సిటీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తాం. బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తాయి, ఎస్సీజెడ్లు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే చంద్రమోహన్ రెడ్డి గారు అయితే ఈ ప్రాంతాల్లో భూమి ఇచ్చే రైతులకు న్యాయం చేయమంటే లిబరల్ గా న్యాయం చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడం నేను తెలియజేస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ ఉంది, మనమే అభివృద్ధి చేశాం, కానీ మనందరినీ అక్కడే తరివేశారు. 60 సంవత్సరాల కష్టాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాం. ఈరోజు కట్టుబడులతో వచ్చి ఇవన్నీ చేశాం. భవిష్యత్తులో నేను ఒకటి హామీ ఇస్తున్నాం, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. ఇది చేసే బాధ్యత నాది. నేను మిమ్మల్ని కోరేది, ఎవరైనా ఏమారితే పడిపోతాం. ఈరోజు కేసీఆర్ ఉన్నాడు, దొడ్డి దారిన పెత్తనం చేయాలని జగన్మోహన్ ముందు పునర్పెట్టుకొని మనమే దాడికి వస్తున్నాడు. ఈ దాడి మన రాష్ట్రం పైన దాడి, 5 కోట్ల మంది పైన దాడి, ఆత్మాభిమానం పైన దాడి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. అందుకే అడుగుతున్నా,
రోషం ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఉండే బిడ్డ ప్రతి ఒక్కరు కేసీఆర్ కబద్దారని చెప్పాలి, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అందరూ అడుగుతున్నా, ఇక్కడ సునీల్ కుమార్ ని పెట్టాం, ఇంకో పక్క ప్రభాకర్ లక్ష్మీ గారు ఉన్నారు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేసేది, కులం మతం చూసింది పనులు చేయలే. నీళ్ళు ఇవ్వడంలో కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ప్రాంతాలు చూసి చేశా, మీ ఆర్థిక పరిస్థితులు చూసి చేశా, పేదరికం చూసి చేశాను. నాకు మీ దగ్గర నుంచి కావాలి. మొన్న నేను చూశాను మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెద్ద కుటుంబం, 35-40 ఏళ్ళుగా నాకు పరిచయం. అలాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 31 కేసులుండే పార్టీకి, వ్యక్తికి పూర్తిగా నేరాల్లో కోరకపోయిన పార్టీకి వెళ్ళారంటే వాళ్ళ ఇంటి పరువే కావాలో ఆలోచించుకోమని ఆ మూడు నిన్న ఆధార ప్రభాకర్ రెడ్డి ఆ పనే చేశాడు. టికెట్ ఇచ్చే వరకు ఉన్నాడు, పనులు చేసుకొని వెళ్ళాడు. ఇది దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తూ దుగ్గిరాజపట్నం పోర్టు వస్తుంది. అదే మారిగా వాకాడు బ్యారేజ్ 2 టీఎంసీ నీళ్లు ఇస్తాం. ఇంకో పక్కన గూడూరుకి పైప్ లైన్ కోసం, మంచినీళ్ళ కోసం పైప్ లైన్ మార్చడం అన్ని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మిమ్మల్ని చూస్తే ఉండాలనిపిస్తా ఉంది. మూడు కూడా వస్తారు కానీ మళ్ళీ వెళ్ళాలి. కాక అందరూ సహకరించమని తమ ఓటు పరపాక లక్ష్మి గారికి, ఒక మంచి వ్యక్తి, ఒక ఉందాతం ఉన్న వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి, ఉత్సాహంగా ఉండే వ్యక్తి సునీల్ కుమార్కి, ఇద్దరికి సైకిల్ గుర్తుపోవటమని కోరుతూ సాధారణ ఎన్నికల నామినేషన్లు నేటితో ముగిసింది. ఈ క్రమంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి వైకాపా తరపున పోటీ చేయనున్న బల్లి దుర్గాప్రసాదరావు వైకాపా కార్యకర్తల సమక్షంలో నిరాడంబరంగా తన నామినేషన్ను దాఖలు చేశారు. గూడూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా అనేక మార్లు పోటీ చేసి విజయం సాధించిన బల్లి దుర్గాప్రసాదరావు టీడీపీ పట్ల అసంతృప్తి చెంది వైకాపాలో చేరిన విషయం తెలిసిందే. అయితే మొదటిసారిగా పార్లమెంటు స్థానానికి పోటీ చేయనున్న బల్లి దుర్గాప్రసాదరావు గెలుపుపై దృష్టి సారించారు. ఆ పార్టీ నాయకులు ఎల్లసిరి గోపాల్రెడ్డి, సిఈసి సభ్యులు కొడవలూరు ధనంజయరెడ్డి, పొనకా శివకుమార్ రెడ్డిలతో నామినేషన్ వేసిన బల్లి దుర్గాప్రసాదరావు విలేకరులతో మాట్లాడారు. వైకాపా అధ్యక్షులు తనపై ఉంచిన నమ్మకానికి విధేయతగా ఉంటూ కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలవనున్నట్లు తెలిపారు. తిరుపతి పార్లమెంటు స్థానాన్ని వైకాపా కైవసం చేసుకోవడం ఖాయమని ఈ సందర్భంగా బల్లి ధీమాను వ్యక్తం చేశారు. ఆయన వెంట చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేవూరు నాగేశ్వరరావు, వైకాపా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అర్పూర్వమైనటువంటి ఆదరణ లభిస్తుంది వైఎస్ఆర్సిపి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయం. అదేవిధంగా అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు కూడా గెలుపొందితే మొండి వెగ్గరతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సరైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వారిని తప్పనిసరిగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాలో ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తూచా తప్పకుండా సాధించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా మీ యొక్క అభిమానంతో అసెంబ్లీకి, పార్లమెంటుకి ఫ్యాన్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను మీ అందరినీ కూడా. ఈరోజు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, 4 దఫాలు గూడూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా, 1 టర్మ్ మంత్రివర్యులుగా పనిచేసి గూడూరు, వెంకటగిరి, సూళూరుపేట నియోజకవర్గాలలో ప్రతి ఒక్కరికి కూడా చిరపరిచితులైన బల్లి దుర్గాప్రసాదరావు గారు,
మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ పార్టీలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకటి మాత్రం చెప్పగలం, తన 4 టర్ముల శాసనసభ్యత్వంలో ఎక్కడా ఎవరిని నొప్పించకుండా నేను ఆ రోజు ఆయనకు అపోజిషన్లో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మేము పోయినా కూడా అత్యంత మర్యాద ఇచ్చి అన్నొచ్చాడరా పనిచేసి పెడతామని అంత చాకచక్యంగా అంత పద్ధతిగా ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా పనిచేశాడు. అందుకనే ఈరోజు మేము మీరు రాసి పెట్టుకోండి, అత్యంత పెద్ద మెజారిటీ, బహుశా రాయలసీమ నెల్లూరును కూడా మనం రాయలసీమ జిల్లాల్లో వేసుకుంటే చాలా పెద్ద పార్లమెంటు నియోజకవర్గాల్లో చాలా గణనీయమైన పెద్ద మెజారిటీతో దుర్గాప్రసాదరావు గారు గెలవబోతూ ఉన్నారు. అది ఆయన మంచితనానికి నిదర్శనం. అంతకంటే ఇంకోటి ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ నీచ నికృష్ట అన్యాయపు దుర్మార్గపు పరిపాలనకి చరమగీతం పాడాలని అన్నానని, మరలా రాజన్న రాజ్యాన్ని తీసుకొని రావాలని, దానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే ఈ రాష్ట్రం అన్ని విధాలా కూడా ముందుకు వెళ్తుందని అన్నానని, ఈ కుప్పకూలిన వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళా గాడిలో పెట్టాలి, మళ్ళా పట్టాల మీద పెట్టాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అనని, మన వరదగేట్లు ఎత్తేస్తే ఏ మాదిరిగా అయితే ఇతర పార్టీల్లో నాళ్ళు నీళ్ళు వస్తాయో ఆ మాదిరి ఇతర పార్టీల్లో ఉండే నాయకులందరూ కూడా ఒక వరద ప్రవాహంలాగా మా పార్టీలో చేరుతూ ఉన్నారు. మహిళలైతే నిన్న మేము గూడూరులో తిరుగుతూ ఉంటే మహిళలైతే వచ్చి అడ్డం పడిపోతూ ఉన్నారు వరప్రసాదరావు గారికి, రండి మా ఇంట్లోకి రండి మేము జగనన్నకే వేస్తామనని. ఇది మంచి మంచి రోజులు వస్తున్నాయి ఈ రాష్ట్రానికి. ఏ విధంగా అయితే 2009లో మన ప్రీతం నేత 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఈ రాష్ట్రానికి మంచి రోజులు తీసుకొని వచ్చాడు, అదే మాదిరి మంచి రోజులు రాబోతున్నాయి. మరి దుర్గాప్రసాదరావు గారు అయితేనేమి మా గూడూరు నియోజకవర్గ అభ్యర్థి. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులు తమ తమ అనుచర మద్దతుదారుల సమక్షంలో కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బీదా మస్తానరావు ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా పసుపుదళంతో నగరంలో ర్యాలీ చేపట్టిన బీదా మస్తానరావు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. గత 5 ఏళ్ల తెలుగుదేశం పాలనలో నెల్లూరు నగరం ఎంతో అభివృద్ధికి నిదర్శనంగా మారిందన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రపంచ దేశాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంటుకు 22న నామినేషన్ దాఖలు చేసిన చింతామోహన్ అదనపు బ్యాంకు పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎక్కువ భాగం మనందరూ కూడా బ్యాంకులో జమ చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కేవలం 6,000 రూపాయలు, 6,000 రూపాయలు కూడా అది 2 హెక్టార్ల లోపల ఉండేటువంటి రైతులకు అనేటువంటి సందర్భంలో ఇంకొక 9,000 రూపాయలు కలిపి ఈరోజు అన్నదాత సుఖీ భవ 9,000 రూపాయలు కలిపి ఇవ్వడం జరుగుతున్న సందర్భం, మూడు రైతులు కావచ్చు, 2 హెక్టార్ లోపల కావచ్చు, దాని పైబడి కావచ్చు, అందరూ కూడా ఈరోజు ప్రతి రైతుకు సమన్వయం చేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు రావడమే కాకుండా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా అన్నదాతకి 15,000 రూపాయలు ఇవ్వడానికి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళకి 7 గంటల నుంచి 9 గంటల కరెంటు ఉచితంగా, నాణ్యమైన కరెంటు. గతంలో చూసాం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అది 7 గంటలు ఇస్తే అది అర్ధరాత్రులు ఇచ్చేది, అర్ధరాత్రిలో అక్కడ పోతే పాములు గచ్చో లేకపోతే ఇంకొక సమస్యలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు పరిశ్రమ చూడడం కానీ, రైతులు 9 గంటలు వేయడం కానీ, ఆ 9 గంటలని మళ్ళీ మేనిఫెస్టోలో 12 గంటలుగా ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చిన అంశాన్ని సార్. కాబట్టి ఈరోజు నదుల అనుసంధానం ద్వారా మనం ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం, ప్రత్యేకంగా మన నెల్లూరు జిల్లాకి దానివల్ల చాలా ఉపయోగం. మనకి గన్నా నది, కృష్ణా నది, గోదావరి నదికి అనుసంధానం చేస్తూ ఉన్నాం. వర్షాలు పడ్డా పడకపోయినా కూడా ఈరోజు 2 పంటలు పండించుకోవడానికి రాబోయే రోజుల్లో అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా 48 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఈరోజు మన సోమశిల ప్రాజెక్టు తరలించారు కాబట్టి మొదటి పంటకి ఇబ్బంది లేకుండా ఈరోజు సాగునీళ్ళు కానీ తాగునీళ్ళు కానీ పరిస్థితి ఉంది. లేకపోతే ఆ నదుల పట్టిసీమ ద్వారా వచ్చినటువంటి నీళ్లు
68 టీఎంసీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఎన్నో ప్రాజెక్టులు మన నెల్లూరు జిల్లాలోనే, ఈ నెల్లూరు జిల్లా ప్రత్యేక వ్యవసాయ రైతులైన ప్రాంతం కాబట్టి అవి పూర్తి చేసుకోవాలన్నా, అదేవిధంగా మంచి రాజధాని అమరావతి నిర్మించుకోవాలన్నా దాంతోపాటి 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఈరోజు రావడానికి అందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఎంఓయూ కూడా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా సైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ఇంకా కూడా కొన్ని అమలు కావాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగాలంటే చేసే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవాలన్నా, అభివృద్ధి కావాలన్న కార్యక్రమాలు ముందుకు చేసుకోవాలన్నా, అన్నదాతకి న్యాయం జరగాలన్నా నెల్లూరు జిల్లాలో రామాయపట్నం ఓడరేవు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉంది, దానికి ఇప్పటికే శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని పూర్తి చేసుకుంటే దాని ద్వారా ఇప్పటికే 48 కోట్ల 500 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎంఓయు రామాయపట్నంలో పోయిన నెల డిసెంబర్ నెల సంస్థ జరిగినటువంటి తిరుపతి పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మొత్తం గ్యారంటీ. బీసీఎన్ న్యూస్ లో చిన్న విరామం. బీసీఎన్ న్యూస్ కు తిరిగి స్వాగతం. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తాను నిత్య శ్రామికునిగా పనిచేస్తానని గూడూరు వైకాపా అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకాడు మండలంలోని రావిగుంటపాలెం, బుసపాలెం, పంబలి, నిడిగుర్తి, వైట్కుప్పం, పూడికుప్పం వంటి గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా నుంచి గతంలో గెలిపించుకున్న వ్యక్తి పార్టీని నమ్మించి మోసం చేసినట్లుగా మరోసారి గుర్తు చేశారు. పార్టీకి విధేయతను చూపినందుకు అధిష్టానం తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశాన్ని కల్పిస్తూ బీఫామ్ను అందించిందన్నారు. తీర ప్రాంతాల అభివృద్ధికి తాను కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా వరప్రసాదరావు తెలియజేశారు. అనంతరం వైకాపా బాపట్ల, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నేదురుమలి రామ్కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ వాకాడు మండలంలోని తీర ప్రాంతాల్లో ప్రజలు వైకాపాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు భక్తవత్సలరెడ్డి, దశరథరామిరెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, దేవారెడ్డి సురేంద్రరెడ్డి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అది చంద్రబాబు చేస్తాడు, మాకు పని చేసేదొచ్చు. పనులన్నీ ముందుండి వారు, వెనకండి మేము చేసి పెడతాం. దాని గుర్తు ఓటేసి అది 11వ తేదీ మీరే కాదు ఊర్లో ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొని పోయి అది కొత్తరత్న చేసావా? కొత్తరత్న చేశారు దాని గుర్తు. నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎంట్రీ నిలబడ్డాను. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు
వారు వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబడితే మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వారిని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా చేస్తే నేను పార్టీ మారిపోకుండా మీకు విశ్వాసంగా ఉంటూ ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది. బస్సులు ఎప్పుడు చూసినా ఆగిపోతుంటే ఆ రోజు కార్లు వేయడానికి అవకాశాలు లేవు కనుక అటవీ శాఖ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కనుక చాలాసార్లు బాధపడి ఆ విధంగా మన్నేసుకుంటూ వచ్చా. ఇప్పుడు మీకు నేను తెలియజేసేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి అంటే నన్ను ఎమ్మెల్యేగా చేసి నా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక మీరు సీఎంగా చేస్తే ఇక్కడ తారు రోడ్డు వేసి తీరుతాం. ఇప్పుడు నేతమల్లి జనార్దన్ రెడ్డి గారు కుమారు రామ్కుమార్ గారు ఏం చెప్పారంటే మేమందరం ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున వస్తున్నాము, ఓట్లు అడుగుతున్నాము. వారు ఇక్కడ స్థానికులు అన్ని విధాలా. ఇప్పుడు ఏమంటే మీరు మమ్మల్ని గెలిపిస్తే వారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఏమేమైతే ఉన్నాయో ఒక ఇల్లు కానీ ఆ తాగునీటి సమస్య కానీ వేరే ఏ పథకాలున్నా కూడా తీసుకొచ్చే బాధ్యతగా వారు తీసుకుని నా వంతు నేను ఒక ఎమ్మెల్యేగా మీకు నిత్యం అందుబాటులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం పథకాల ద్వారా రావాల్సిన ఒక పెన్షన్లు కానీ లోన్లు కానీ ఇల్లు కానీ ఆ రోడ్లు వేయించడం కానీ మంచినీటి సౌకర్యం కానీ ఈ రోడ్లు ఇంతవరకు ఏంటంటే ఒక్కసారి అది ఎప్పుడు అటవీ శాఖ కింద ఉండడం వలన ఈ పక్షుల శరణాల వలన మనం అభివృద్ధి లేకోకుండా ఒక్క రోడ్డు వేయకోకుండా ఉన్నారు. నేను ఒక హామీ మీకు ఇస్తున్నా, 70 సంవత్సరాలుగా ఆ అటవీ శాఖలో ఉండి ఆ వైల్డ్ లైఫ్ యాక్ట్లో ఉండదాన్ని తప్పనిసరిగా ఆ 70-80 గ్రామాలను దానిలో నుంచి తీసేసి మిగిలిన గ్రామాల్లాగా చేసి మౌలిక సదుపాయాలు వచ్చేటట్టు నేను చేస్తానని చెప్పి మీకు మన నాయకుడు రామ్కుమార్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకు ఇక్కడ గ్రామ ప్రజలకు మనకోల గ్రామ ప్రజలకి హామీ ఇస్తున్నా. బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కొరకు బహుజన్ సమాజ్ పార్టీ పనిచేయనున్నట్లు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి పట్టపు రవి అన్నారు. జనసేన బహుజన్ సమాజ్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి పట్టపు రవి తన నామినేషన్ పత్రాలను గూడూరు సబ్ కలెక్టర్ ఆనంద్కు సమర్పించారు. ముందుగా కోట నుంచి గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వరకు వాహనాలతో నిర్వహించిన భారీ ర్యాలీ అనంతరం బాణాసంచా వేడుకలతో ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. జనసేన బీఎస్పీ నాయకుల సమక్షంలో తమ నామినేషన్లు వేసిన పట్టపు రవి విలేకరులతో మాట్లాడారు. ప్రాంతాల అభివృద్ధికి అన్ని పార్టీలు ఏకమవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దోసెట్
ఈరోజు నేను అంటే పట్టపు రవి గూడూరు నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ నాలుగు కూటమికి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు ఈ బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలతో సహా మిగతా సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలు గట్టి మద్దతు పెద్ద ర్యాలీతో తీసుకొచ్చి నన్ను ఈ నామినేషన్ ఫైల్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. ఈ పాత పార్టీలతో 72 సంవత్సరాలుగా విసిగివేసారిపోయిన ప్రజలకి ఒక కొత్తదనం కావాలి. ఈ కొత్తదనం ఇవ్వగలిగింది పవన్ కళ్యాణే రాష్ట్రంలో. ఎందుకంటే ఆయన ఒక గొప్ప భావజాలం కలిగిన వ్యక్తి. మన ఆయన ఒకటే చాటుతున్నారు. మాన్యవర్ కాన్షీరామ్ గారు ఎవరైతే లారీ టైర్లతో చెప్పులు కుట్టి, ఎవరైతే బహుజన సమాజ్ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం చవిచూపించారో వాళ్లే నాకు ఆదర్శం అని చెప్తా ఉన్నారు. అంత గొప్ప భావజాలం కలిగిన వ్యక్తి, ఒక గొప్ప ఆదాయం వస్తూ విలాసవంతమైన జీవితం గడిపే సినిమా జీవితాన్ని వదిలిపెట్టి ఒక సాధారణ కార్యకర్తగా ఫోటోల్లో చూస్తున్నాం, కింద కారులో వెనక పడుకొని నిద్రపోతున్నారు, అలానే ఎక్కడ కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పదంలోకి నడిపించడానికి స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృం కలిగిన ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన ముందుకు వచ్చారు. అలానే ఆయన ఈ నెల 15వ తేదీ మన బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి గారితో కలవడం ఒక చారిత్రాత్మక ఘట్టం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కోట మండలం చిట్టేడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేపట్టారు. గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ టీడీపీ చేపట్టిన పలు సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, చంద్రశేఖర్, చిన్నయ్య, వెంకట రమణయ్య, వెంకటేశ్వర్లు, గున్నయ్య తదితరులు పాల్గొన్నారు. మొదట ఆశీర్వదించండి, స్టార్ట్ చేస్తాం. మాకు ఈ ప్రచారం దిగ్గురి మంచి మన ఊర్లో మన పార్టీకి మంచి మెజార్టీ రావాలని మమ్మల్ని ఆశీర్వదించడం. మన ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చి పాసిన సునీల్ కుమార్ గారమ్మ, అదే విధంగా మన ఎంపీ అభ్యర్థి వచ్చి పనబాగ లక్ష్మి గారు, సైకిల్ గుర్తమ్మ మన పార్టీ గుర్తు. సునీల్ కుమార్ గారు నాయకత్వం, సునీల్ కుమార్ గారు నాయకత్వం. ఈ రోజు కోట మండలం ఇట్టేడు గ్రామం నుంచి మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ గారి నియోజకవర్గం అభ్యర్థిగా ఖరారైనప్పటి నుంచి ప్రచారం ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇది మొదట ఇట్టేడు ఊరు నుంచి స్టార్ట్ చేయడం నిజంగా నాకైతే సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఈ ఊర్లో నేను, మా రావన్న, ఇక్కడ ఉండే పెద్దలు, మా నాయకులు అందరు కలిసి మాకు తెలిసినంత వరకు ఎన్నో డెవలప్మెంట్స్ చేసాం ఈ మధ్యకాలంలో, ఇంకా కూడా చేస్తాం. అందువల్ల ఈరోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి రేపటి మళ్ళీ ఎల్లుండి నుంచి మొత్తం ఈ కోట మండలం అంతా ఈ ప్రచారం స్టార్ట్ అవుద్ది. ఈ ప్రచారంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు మెయిన్. ఒకటి ఈ పసుపు కుంకుమాలు అయితే ఏమి, ఎన్టీఆర్ గృహాలు అయితే ఏమి, అదేవిధంగా పెన్షన్లు అయితే ఏమి, 200 నుంచి 1000 చేయడం, 1000 నుంచి 2000 చేయడం, అదేవిధంగా ఈ మన ఆడపిల్లలకి పెళ్లిళ్ళకి కానుకలు ఇవ్వడం అయితే ఏమి, ఇవన్నీ ఎన్నో సంక్షేమ పథకాలు ఇవన్నీ వాళ్ళకి వివరిస్తూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు గూడూరు నుంచి. ఇంతవరకు మనకి ఎవరికి తెలిసి ఇంతవరకు ఎమ్మెల్యే అనే వాళ్ళు ఎవరు మన ఏ గ్రామంలో పర్యటించింది లేదు. ఎప్పుడో ఎలక్షన్లప్పుడు రావడం పోవడం జరిగింది, కానీ ఈ ఎమ్మెల్యే ఎప్పుడు మన మధ్యలో ఉండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, ఇంకా కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్టాటి ఎమ్మెల్యేని గెలిపించుకోవడం మనకి ఎంతైనా అవసరం ఉందని ప్రజలకు చెప్పడం, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఇప్పుడు ఎంతోమంది నాయకులు వస్తూ ఉన్నారు ఒక నెల నుంచి, ఆ బియ్యాలు అంటున్నారు, డబ్బులు అంటున్నారు, పంచుతూ ఉన్నారు, ఎవరి పట్టుకోళ్ళు ఏదో చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ నమ్మబాకండి, వాళ్ళు చెప్పింది నమ్మి వాళ్ళు వెనకాల పోబాకండి. ఎందుకంటే ఈ రావణ్ అయితే ఏమి, గురవన్న అయితే ఏమి, మన చిన్న అయితే రమణయ్య అయితే ఏమి, ఇక్కడ ఉండే నాయకులందరూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు, అదేవిధంగా మేము కూడా ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. వాళ్ళు ఎవరు మీకు అందుబాటులో ఉండరు, ఎందుకంటే వాళ్ళు ఉండేదంతా నెల్లూరులోనూ, చెన్నైలోనూ, మెడ్రాసుల్లో ఆడున్నారు. మేము అట్టకాదు, మేము ఈ
కోట మన మండలంలో ఉండేవాళ్ళం మేమందరం. కాబట్టి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం, మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీ వెనకాల నిలబడేదానికి ఈ రావణ నాయకత్వం కానీ, అదేవిధంగా నేను కానీ, మా జగన్మోహన్ అన్న కానీ, మన చౌదరి అన్న కానీ అందరం మీతోటే వెనకాల పోరాడడానికి, మీ సమస్యల మీద పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కాబట్టి మమ్మల్ని మా అదేవిధంగా మా ద్వారా సునీల్ని, సునీల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి గెలిపించాలని కోరుకుంటున్నాం. మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గూడూరు నియోజకవర్గానికి మనం పాసి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మన తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా పనబాక లక్ష్మి గారికి సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. పాసి సునీల్ కుమార్ గారి ఆదేశంతో, సర్వత్మరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసికట్టుగా పూర్తి మంచి మెజార్టీ మా గ్రామంలో వచ్చేటట్టు మేము క్యాన్వాస్ చేసి గెలిపిస్తామని బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.